మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధం చాలా ముఖ్యమైన ఘట్టం. కురుక్షేత్ర యుద్ధం కౌరవులకు పాండవులకు మధ్య హస్తినాపుర సింహాసనం కోసం జరిగిందన్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ యుద్ధం కురుక్షేత్రమను ప్రదేశంలో జరిగింది కనుక దాన్ని కురుక్షేత్ర యుద్ధమని అంటారు. కురుక్షేత్ర యుద్ధానికి భారత యుద్ధమని మరో పేరు. కురుక్షేత్రం భారతదేశంలోని ఇప్పటి హర్యానా రాష్ట్రంలో ఉంది. ఫ్రెండ్స్, ఈ వీడియోలో కురుక్షేత్ర యుద్ధానికి సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కురుక్షేత్ర యుద్ధం 18 రోజులు జరిగింది. కురుక్షేత్ర యుద్ధం 3000 సంవత్సరాల నుండి 1000 సంవత్సరాల మధ్య జరిగి ఉంటుందని చెబుతారు. కురుక్షేత్ర యుద్ధంలో మొత్తం 18 అక్షౌహిణుల సైన్యం పాల్గొంది. ఇందులో పాండవ సైన్యం మొత్తం 7 అక్షౌహిణులైతే కౌరవ సైన్యం 11 అక్షౌహిణులు. ఒక్కో అక్షౌహిణిలో రథ, గజ, అశ్వ, పదాతి దళాలు 1:1, 1:1, 3:5 నిష్పత్తిలో ఉంటాయి. 21870 రథబలం, 21870 గజబలం, 65610 అశ్వబలం మరియు 109350 కాల్బలం లేదా పదాతి దళం కలిపితే ఒక్క అక్షౌహిణి అవుతుంది. పాండవుల పక్షాన మొత్తం 1530900 మంది సైనికులు పాల్గొంటే కౌరవుల పక్షాన 2405700 మంది సైనికులు పాల్గొన్నారు. పాండవులు కౌరవులు ఇరువురు సైన్యాలలోని బలాలన్నీ కలిపితే 39,36,600 మంది అవుతారు. యుద్ధంలో ఒక్కో అక్షౌహిణికి ఒక్కో సైన్యాధిపతి ఉండేవారు. అదేవిధంగా సైన్యం మొత్తానికి ఒక సర్వసైన్యాధ్యక్షుడు నాయకత్వం వహించాడు. పాండవుల తరపున సర్వసైన్యాధిపతిగా ధృష్టద్యుమ్నుడుంటే కౌరవుల తరపున భీష్ముడు సర్వసైన్యాధ్యక్షం వహించాడు. మొత్తం పాండవ సైన్యాన్ని 7 అక్షౌహిణులుగా విభజించారు. ఒక్కొక్క అక్షౌహిణికి ద్రుపదుడు, విరాటుడు, ధృష్టద్యుమ్నుడు, శిఖండి, సాత్యకి, చేకితానుడు, భీములను సైన్యాధిపతులుగా నియమించారు. ఇక అందరి సమ్మతితో ధృష్టద్యుమ్నుడిని సర్వసైన్యాధిపతిగా నియమించారు. పాండవుల పక్షాన అదనంగా కేకయ, పాండ్య, చోళ, కేరళ, మగధ మొదలగు రాజ్యాల సైన్యాలు కూడా యుద్ధంలో పాల్గొన్నాయి. భారత యుద్ధంలో కౌరవ సేన 11 అక్షౌహిణులు. కౌరవ సేనలో ద్రోణుడు, అతని కుమారుడు అశ్వత్థామ, కౌరవుల బావమర్ది జయద్రథుడు, కృపాచార్యుడు, కృతవర్మ, శల్యుడు, సుదక్షిణుడు, భూరిష్టవుడు, బాహ్లికుడు, శకుని మొదలగు వీరులు యుద్ధంలో పాల్గొన్నారు. భీష్ముడు కౌరవ సేనకు సర్వసైన్యాధిపతిగా వ్యవహరించడం జరిగింది. విదర్భరాజు రుక్మిణి, అతని రాజ్యము, బలరాములు ఈ యుద్ధంలో పాల్గొనకుండా మధ్యస్థులుగా ఉన్నారు. యుద్ధానికి ముందు భీష్ముని మార్గదర్శకత్వంలో ఇరు సైన్యాధ్యక్షులు కొన్ని యుద్ధ నియమాలను విధించారు. అవేమిటంటే, సూర్యోదయంతో యుద్ధం మొదలుపెట్టి సూర్యాస్తమయంతో యుద్ధాన్ని విరమించాలి. ఒక వీరునితో ఒక వీరుడే తలపడాలి. అనేక మంది కలిసి ఒకే వీరునితో పోరాడరాదు. రథికులు రథికులతో, అశ్వికులు అశ్వికులతో, గజబలం గజబలంతో, పదాతులు పదాతులతో మాత్రమే యుద్ధం సాగించాలి. యుద్ధ వాయిద్యాలు మ్రోగించే వారిని చంపరాదు. అలసిన వారిని, గాయపడిన వారిని, పారిపోతున్న వారిని, యుద్ధంలో పాల్గొనని మనిషి లేదా జంతువును చంపరాదు. శరణు వేడిన వారిని వధింపరాదు. అయితే శరణార్థి యుద్ధ ఖైదీగా బానిసగా ఉంటాడు. ఇక చివరగా యుద్ధ నియమాలని తుచ తప్పక పాటించాలి. అయితే ఇంచుమించు యుద్ధ నియమాలన్నింటినీ కూడా పాండవులు మరియు కౌరవులు ఇద్దరూ ఉల్లంఘించడం జరిగింది. భారత యుద్ధంలో 18కి విశేష ప్రాధాన్యత ఉంది. సైన్యంలోని ఏ విభాగాన్ని కూడినా వచ్చే సంఖ్య 18. ఇరు సైన్యాలను కలిపితే 18 అక్షౌహిణులు అవుతాయి. ఇక భగవద్గీతలో 18 అధ్యాయాలుంటే యుద్ధం కూడా 18 రోజులే జరిగింది. ఈ విధంగా 18 సంఖ్య భారతంలో విశిష్టతను సంతరించుకుందని చెప్పవచ్చు. కురుక్షేత్ర యుద్ధంలో అనేక ఆయుధాలను వాడారు. భీష్మ, ద్రోణ, అర్జున, కర్ణ, అభిమన్యు మొదలగు వీరులు ధనుర్బాణాలు, భీమ దుర్యోధనులు గదను, ధర్మరాజు శల్యుడు శూలాన్ని వాడారు. ఇవి కాక కత్తులు, బాకులు మొదలగు ఆయుధాలను కూడా ఉపయోగించారు. కురుక్షేత్ర యుద్ధాన్ని చరిత్రలోనే అత్యంత రక్తపాతం జరిగిన యుద్ధంగా చెప్తారు. కేవలం 18 రోజుల్లోనే ఇరు సైన్యాల్లో దాదాపుగా అందరూ మరణించారు. అభిమన్యుని వధకి ప్రతీకారంగా అర్జునుడొక్కడే ఒకే రోజులో 1 అక్షౌహిణి కౌరవ సైన్యాన్ని హతమార్చాడు అని చెప్తారు. ఇక యుద్ధం ముగిసే నాటికి పాండవుల తరపున మొత్తం 8 మంది బ్రతికారని, వారిలో 5 పాండవులు, కృష్ణుడు, సాత్యకి, యుయుత్సుడు ఉన్నారని చెబుతారు. అదేవిధంగా కౌరవుల పక్షాన దాదాపు అందరూ చనిపోగా కేవలం అశ్వత్థామ, కృపాచార్య మరియు కృతవర్మలు మాత్రమే మిగిలారని చెబుతారు. యుద్ధం ముగిసిన తర్వాత యుధిష్ఠిరుడు హస్తినాపురంనకు పట్టాభిషిక్తుడయ్యాడు.
యుధిష్ఠిరుడు 30 సంవత్సరాలు పాలించిన తర్వాత అర్జునుని మన్మడు అభిమన్యుడి కొడుకైన పరీక్షిత్తుకి పట్టాభిషేకం చేసి తన సోదరులు ద్రౌపదితో కలిసి హిమాలయాలకు వెళ్ళిపోయాడు. మార్గమధ్యంలో ద్రౌపది, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు మరణించి స్వర్గలోకమునకు వెళ్ళగా ధర్మదేవుడు యుధిష్ఠిరుని తన దేహంతోనే స్వర్గలోకమునకు తీసుకువెళ్ళటం జరిగిందని చెప్తారు. సో ఫ్రెండ్స్, చూశారు కదా కురుక్షేత్ర యుద్ధానికి సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.